స్విచ్ బోర్డు యూజ్ చేయదు, ఉన్న ఈ క్లిప్ వేయడం వల్ల ఏమైందంటే గ్యాస్ మనం పోయేసరికి లీక్ అయి ఉంటుంది కాబట్టి ఫైన్ అనేది ప్రాబ్లం. ఇంకోటి వంట చేయంగా గ్యాస్ లీక్ అయిన తర్వాత కిందికి వచ్చేస్తుంది, ఆక్సిజన్ తోటి కలిసిన తర్వాత పైకి వస్తుంది. మనం ఎట్లా ఎట్లా దాని ఇది ఓపెన్ చేయగానే దీన్ని ఓపెన్ చేయొచ్చు, బంద్ చేయొచ్చు, దీన్ని ఎట్లానే యూజ్ చేయొచ్చు. ఇవి మాత్రం మీరు ఒకసారి కొట్టినామంటే ఇది మొత్తం వెళ్ళిపోయేదాకా పడుతుంది. ఇగో ఇక్కడ బి ఉంటుంది, సిడి బిసి సిడి ఉన్నాయా, దీన్ని తీసి గోడ కాడు గోడ కొట్టడం వల్ల దీన్ని గోడ కొట్టడం వల్ల దీనిలో గ్యాస్ కవర్ అయి ఉంటుంది, ఆ గ్యాస్ పగిలిపోయి సిలిండర్ పగిలి లోపల సిలిండర్ పోయి ఉంటుంది. మనం ఫ్యాన్ వేసినా కానీ వేసి ఉన్న ఫ్యాన్ బంద్ చేసినా కానీ అవి ఏమవుతుంది లాగేస్తుంది. ఆ స్పార్క్ ఏమవుతుంది మనం స్విచ్ల బోర్డులో నైట్లో ఏమన్నా స్విచ్ చేసినా మీరు అట్టి నైట్ ఉన్నప్పుడు చూడదు, స్విచ్ చేస్తే ఎలా స్పార్క్ కనబడుతుంది, డేలా కనబడదు. నైట్ చీకట్టినప్పుడు ఒకసారి స్విచ్ చేసి చూడండి, మనకు స్పార్క్ చక్క మెరిసినట్టు వస్తుంది. అవునా, చూసారు ఎప్పుడైనా? ఆ స్పార్క్ ఏమవుతుంది, ఆ గ్యాస్ లాగేస్తుంది, లాగేసి అంత దూరం ఉన్నా కానీ మండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఇంట్లోకి పోగానే ఫ్యాన్ లేయడం ఇట్లా ఒక్కొక్కసారి ఓపెన్ చేసి ఫ్యాన్ నేను ఏమి వేయకుండా స్మెల్ వస్తుందంటే కిటికీలన్నీ ఓపెన్ చేయాలి, డోర్లన్నీ ఓపెన్ చేయాలి, అవన్నీ ఓపెన్ చేసేసి ఎక్కడి నుంచి అయితే గ్యాస్ లీకేజ్ అవుతుందో దాన్ని గమనించాలి. గమనించి అయ్యో గ్యాస్ బంద్ ఉన్న వాటిని ఏసీ ఏం చేయాలి, ఓపెన్ చేయాలి, కిటికీలు ఓపెన్ చేయాలి, డోర్లు ఓపెన్ చేయాలి, అవన్నీ ఓపెన్ చేసేసి స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో చూసి